మనం పోయిన తర్వాత కూడా ఈ శరీర అవయవాలు ఎవరికైనా ఉపయోగపడతాయి అంటే ఇవ్వలేని స్థితిలో ఉన్నామే మన సెంటిమెంట్లు కారణంగా మనకెందుకు భగవంతుడు కనపడతాడండి. ఇంకా పైలోకాలు అక్కడ ఏదో జరుగుతుంది, అబ్బా నువ్వు చూసావు దిక్కుమాలిన అవయవాలు ఎవడన్నా పట్టుకుపోతే అంతకంటే పుణ్యం ఏదైనా ఉందండి దేహానికి. ఈ కళ్ళు, ఈ గుండె, ఈ ఊపిరితిత్తులు, ఈ మూత్రపిండాలు ఎంతమందికి ఉపయోగపడితే అంత మంచిది కదండి. అవయవదానం సశాస్త్రీయం, అది హిందూ ధర్మానికి పూర్తిగా అనుకూలం. ఎక్కడా అవయవదానం చేయొద్దని చెప్పలేదు. ఆధునికమైన ప్రతిదాన్ని వ్యతిరేకించడం, ఎంతో లోపలికి బాగా 1000 ఏళ్ల క్రితానికి వెళ్ళిపోయి ఆచారం పట్టుకురావడం కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది. అదేదో ధర్మ ప్రచారం అంట. కాలం ఎదురుగా కనపడుతోంది, కళ్ళ ముందు మనుషులు కనపడుతున్నారు, అవసరాలు కనపడుతున్నాయి, ఆధునికత కనపడుతోంది, ప్రయోగాలు కనపడుతున్నాయి. ఎందుకు ఆత్మీయంగా ఆలోచించలేకపోతున్నాం? ఏది మారకూడదు, ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలి. ఎలా సాధ్యమండి? ఆ వెనక్కి వెళ్ళినంతా ముందుకు వస్తుందని తెలియట్లేదా? మంచిది, కరుణామయంగా ఉండాలి. ఎందుకు అధో శరీరం మనకు పనికిరానప్పుడు ఎవరికిచ్చి భారత్? అరే ఉండగానే శిబి కండలు కోసి ఇచ్చాడే, ఉండగానే దధీచి ఎముకలు ఇచ్చాడే. అవి దివ్య దేహాలే, మనమే దివ్య దేహాలే. మనం దివ్య దేహం చేయగలం మన దేహాన్ని. అసలు ఎప్పుడైతే కళ్ళు మృతికి ముందే దానం చేశామో, ఎప్పుడైతే గుండె మృతికి ముందే దానం చేయడానికి కాగితం రాసి ఇచ్చామో, మన దేహం దివ్య దేహం అయిపోయింది. ఏమీ అందులో సందేహించాల్సిన పల్లె. త్వరలో నేను చేయబోతున్న ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఈ శరీరంలో ఏది ఎవరికి ఉపయోగపడినా మంచిదే.